ఫస్ట్ అంటే మీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కుమారాంటి దగ్గర నాకు ఫస్ట్ మంచిగా అనిపించలేదు, అసలు అనవసరంగా మీరు గెలిచినట్టు అనిపించింది. మీరు ఏమంటారు? ప్రపంచానికి ఏం రా ఉపయోగం తినాల బాలరాజు. జనాలు రోడ్డు పైన అంత గుమ్మి కూడకుండా ఫుట్పాత్ లాగా కనిపిస్తుంది ఆ వాకర్స్ నడవటానికి, దానికి ఆన్సర్ చెప్పండి. చాలా మంది సెకండ్ ఆర్జీవే అంటారు మిమ్మల్ని. నేను ఎవరు అన్నది పక్కన పెడితే నేను అంత అన్పార్లమెంటరీ వర్డ్స్ బిహేవియర్ అసాంఘిక కార్యక్రమాలు. మీరు బిగ్ బాస్ లో కూడా వెళ్తారు ఎవరు చెప్పారు అని అంటున్నారు నాగార్జున గారు. ఐఎమ్ టెలింగ్ యూ అన్నా, ముఖ్యంగా అబ్బాయిలు గడ్డం బీర్డ్ వేయించుకోవాలంటే ఖచ్చితంగా బీర్డ్ వెనుకల ఒక అమ్మాయి ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది అంటారు కదా, మీ లైఫ్ లో అలాంటిది ఏమైనా ఉందా? నా గడ్డ వెనకాల నా మెడకాయ ఉంది. అమ్మాయి అటువంటిది బుర్ర దుబ్బింది అనమాట, అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తానమాట. అంబేద్కర్ గారు రాజ్యాంగం అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. రాజ్యాంగ నిర్మాత అంటున్నారు, ఆయనకి తెలియదు లేదు అంటున్నారు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నుంచుంటే ఎందుకు గెలవలేదు మరి? తర్వాత ఆయన రాసిన దాంట్లోనే ఈ రిజర్వేషన్ సిస్టమ్ 10 సంవత్సరాలు సరిపోతుంది, 10 సంవత్సరాల తర్వాత తీసేయాలి అన్నారు కదా, ఎందుకు జరగలేదు, సొల్యూషన్స్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఎందులోకి, మళ్ళీ సినిమాలకు బ్యాకా లేకపోతే పాలిటిక్స్? మన హోటల్కి వెళ్తాం, మనకు నచ్చినవి తింటాం, కానీ అది లైఫ్ కాదు కదా, అది ఆ రోజుకి ఆ చాయిస్. హలో యూజ్, నేను మీ నరేష్. ఇప్పుడు యూట్యూబ్లో మోస్ట్ ట్రెండింగ్ ఎవరా అంటే ప్రేమ్ పి సతీష్. మొదట్లో ఆయన బెగ్గర్గా ఆయన ఫేమస్ అయ్యాడు, కాకపోతే ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పే మ్యాటరు, ఆయనకు విషయాల పట్ల ఉన్నటువంటి అవగాహన ఇవన్నీ చూస్తే ఆయన బెగ్గర్ కాదు, లైఫ్లో బాగా దెబ్బతిన్న వ్యక్తి అని అందరికి అర్థమవుతుంది. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాము. అందరూ చాలామంది ఇంటర్వ్యూ చేయడం జరిగింది, సో మనం చేయడంలో కొత్త ఏం లేదు, కానీ నేరుగా డైరెక్ట్గా మనం కూడా కొన్ని డౌట్స్ అవన్నీ ఉన్నాయి, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హలో. సో ఇది ఎన్నో ఇది జరుగుతారా ఇంటర్వ్యూ? ఇది తెలీదు, గుర్తులేదు, లెక్క లేదా? నేను మ్యాథ్స్లో పూర్. సో మీ ఏరియా చూస్తుంటే నార్మల్గా ఎవరైనా సెలబ్రిటీ ఉన్నా, ఏదైనా షూటింగ్ స్పాట్ చాలామంది చూద్దాము యాంగ్జైటీగా క్యూరియాసిటీ వచ్చినట్టు అక్కడ నుంచి వస్తున్నట్టు చాలా మంది జనాలు ఉన్నారు. రోజు ఎంతమంది వస్తున్నారు మీ స్పాట్కి చూడడానికి, మాట్లాడడానికి? వచ్చిన వాళ్ళు మాత్రం ఏంటిది దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారు, ఏంటి అడుక్కునే వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు, అడుక్కున్నాడు అను అద్భుతమైన కంటెంట్ 2-3 రోజుల నుంచి గట్టిగా నేను కూడా కాంట్రిబ్యూట్ చేసినందుకు సిగ్గుపడుతున్నాను. ఓకే. సో సలహాలు మాత్రమే ఇస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా? పనికొచ్చి మాట్లాడదాం బ్రో. నార్మల్గా నేను చూస్తున్నాను కదా మీ సోఫా గురించి, దాని గురించి. అది మ్యాటర్ కాదు, నేను చాలా సోఫాలు చూసేవాళ్ళు. ఫస్ట్ అంటే మీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కుమారాంటి దగ్గర నాకు ఫస్ట్ మంచిగా అనిపించలేదు, అసలు అంటే అనవసరంగా మీరు గెలిచినట్టు అనిపించింది. మీరు ఏమంటారు? మీకు అలా అనిపించిందా? మంచిది. అంటే అక్కడ నార్మల్గా క్రౌడ్ ఎప్పటి నుంచి వస్తుంటారు, నేను కూడా ఎప్పటి నుంచి చూస్తున్నా వస్తుండే. సో ఆమె రకరకాల ఫుడ్ ఐటమ్స్ రైస్ పెడుతుంది, చాలా క్రౌడ్ అవుతుంది ఆ టైం అవ్వగానే. ప్రత్యేకంగా ఒక ఛానల్ యాంకర్ అమ్మాయి వల్లే రష్ అయింది అని అనడం. సో అది అంటే నా వాంటెడ్లీ చేసినట్టు అనిపించింది. ఓకే, అయితే ఏంటి సొల్యూషన్? లేదు, అక్కడ సొల్యూషన్ వచ్చిందా? ఇప్పటికీ రష్ అన్న తగ్గిందా? రోడ్డు పైన ట్రాఫిక్ సొల్యూషన్ సాల్వ్ అయిందా? పార్కింగ్ ప్రాబ్లం సాల్వ్ అయిందా? జనాలు రోడ్డు పైన అంత గుమ్మి కూడకుండా ఫుట్పాత్ లాగా కనిపిస్తుందా వాకర్స్ నడవటానికి, దానికి ఆన్సర్ చెప్పండి. కుమారి ఆంటీ కాదు, షాప్ కాదు, ఫుడ్ స్టాల్ కాదు, అది ఫుట్పాత్. ఓకే, ఫుట్పాత్ అంటే మనుషులు నడవటానికి, అదే కదా పర్పస్. అలా చేసి వదిలేస్తే ఇబ్బంది లేదు. ఓకే, జరిగింది. సో మీరు అలా చాలా మంది మీడియాకి చెప్పడం జరిగిందా లేకపోతే కేవలం ఆ ఛానల్ కి అలా ఆ రోజు చెప్పడం జరిగింది? మీరు క్రియేటివ్ గా ఫస్ట్ టైం అడిగారని మీరు అనుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు అదే క్రియేటివిటీ తోటి ఇంకా ఎక్కువ క్రియేటివిటీ ఎక్కువయ్యి రకరకాల క్వశ్చన్లు అడిగారు. నాకు సంబంధం లేనివి, నేనైతే మీకు సంబంధం ఉంది అడుగుతున్నా కదా. బెగ్గర్ అంటే నాకు అర్థం కావట్లేదు, అది ప్రొఫెషనా లేదంటే నాకు ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా? ఎవరైనా అడుక్కుంటున్నా చూసావా? నీ దగ్గర నుంచి నేను అడుక్కున్నానా లేదంటే మొదటగా మిమ్మల్ని పరిచయం చేసింది బెగ్గర్ అనే కాదు, ఆయన బెగ్గర్ కాదు అనేసి నా ఇంట్రడక్షన్ ఉందన్న.
ఆ డైనమిక్స్ అట్లా వర్కౌట్ అవుతాయా, ఆ టీఆర్పీ రేటింగ్స్ బెగ్గర్ అంటే అట్లా హైలైట్ అవుతాయా, యూట్యూబ్ థమ్స్ దానివల్ల ఎవరికి ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం కాదని తెలిసిందనే చెప్పిన. ఎవరికి ఉపయోగం, వాళ్ళకు ఉపయోగం. మరి ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? సంబంధం లేని విషయాలు, సంబంధం లేని క్వశ్చన్స్ అడిగి ఎలిగేషన్స్ చేసేస్తే నేను ఎట్లా అకౌంటబిలిటీ తీసుకుంటాను? దానికి సమాధానం చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ కానీ నాకు సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ నువ్వు అడిగిన ఉపయోగం ఏంటంటున్నా, నాకే ఇంట్రెస్ట్ లేదు, నాకు సంబంధం లేనిది, నేనే పట్టించుకోవట్లేదు. గతంలో మీరు చెప్పిన మాటలు విషయాలు అవన్నీ కూడా అవన్నీ కంటే కూడా ఎక్కువగా మీతో ఇంటర్నల్ గా, ఇప్పుడు నార్మల్ గా సినిమా డైలాగ్ ఉంటుంది అన్న, సినిమా డైలాగ్ ఉంది పుష్ప సినిమా. మిమ్మల్ని చూస్తే నాకు ఏమనిపించింది అంటే అల్లు అర్జున్ కాలు మీద కాలేసుకొని కూర్చున్నప్పుడు, తర్వాత మానేసే పరిస్థితి వచ్చినప్పుడు వీడు లైఫ్ లో ఎదుగుతే టాప్ పొజిషన్ పోతాడు, లేకపోతే సంకనాగి పోతాడు, వీడికున్న తెలివికి యాటిట్యూడ్ ఇచ్చి మీ విషయంలో అది వర్తించిందా? ప్రజెంట్ ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు, అలా ఏమైనా జరిగిందంటారా? నాకు అర్థం కాలేదు బ్రో, నీ క్రియేటివిటీ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు రీచ్ అవ్వలేదు. అదేదో స్ట్రైట్ గా చెప్పేస్తే నేనేం చెప్పాలో కూడా చెప్పేస్తే నాలెడ్జ్ కి విషయ పరిజ్ఞానానికి ఎవరు చెప్పారు నాకు నాలెడ్జ్ ఉందని? మీ వీడియోలు చూసి అర్థమవుతుంది కదా అన్న. సమస్య లేదు, నేనంతా టైం పాస్. నేను బేసికలీ బుర్ర దుబ్బింది అనమాట, అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తానమాట. అది కూడా అలాగే జరిగింది అనమాట. మీరుంటున్న ఏరియా ఎన్ని ఎకరాలో అని చెప్పడం జరిగింది, ఎంత కబ్జా అయిందో చెప్పడం జరిగింది. లెక్కలే రావు, మ్యాథ్స్ ఫెయిల్. మీరు వాంటెడ్ చెప్పినట్టు అనిపిస్తుంది. అవును, ప్రాంక్ సెటప్ ఎంత ఇచ్చావు చెప్పు, చెప్పు. నేను నీ దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకున్నాను, నాకు ఎంత ఇచ్చావు చెప్పు. ఒక్క రూపాయి లేదు. మరి ఎందుకు తమ్ముడు, నువ్వు నీకు ఏం వ్యాలిటీ వచ్చింది ఏది పట్టేది అడిగేయచ్చు. అవునంట కదా, కాదంట కదా. అడగటానికి నీకు నేను పిలిస్తే వచ్చావా అని చెప్తే వెళ్ళిపోవడానికి నేను ఎవరు అడిగారు? వాళ్ళు అనుకుంటున్నారు అంట కదా, అంటే వాళ్ళని అడుగు. నేను అనుకుంటున్నా, నువ్వెట్ట అనుకుంటావు తమ్ముడు నా గురించి? నా గురించి గట్టిగా మారితే నేనేమనుకోవట్లేదు. నా గురించి నువ్వెట్లా అనుకుంటావు అనిపిస్తుంది అంటే మీ వద్దు, అంత కన్సర్న్ వద్దు తమ్ముడు, అంత ప్రేమించొద్దు. నన్ను ముందు నేను ఏమనుకోవాలి కొంచెం అనుకోని, ఇంకా ఏమనుకోవట్లా. ఓకేనా, సో ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు మీరు? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 6 నెలలు, అప్రాక్సిమేట్లీ 6 నెలలు ఏంటంటే. సో నార్మల్ గా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడము ఏమనిపించింది? అప్పుడు ఏర్పాటు చేసుకున్న ఫస్ట్ డే ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు కొంచెం చలిగా ఉందన్నమాట, రాత్రిపూట మంచు కారి. మనసు ఎట్లా అనిపించింది అన్న? నాకు సమ్మగా ఉంది, చేసుకున్న రాత్రి అంతా ప్రశాంతంగా క్యాంప్ ఫైర్ వేసుకొని. ఓకే, మీకు ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, కొండ కనపడకుండా, కొండలు, పేపర్లు, చెత్త, బాటిల్స్, కాస్ట్లీ ఐటమ్స్ మాత్రమే కనపడతాయి. అదే చెత్తలో భగవద్గీత కూడా ఉంది అక్కడ, చెత్తలో కాదు అక్కడ లోపల. అది టెంట్ పడుకోవడం చూసే, అది చూసే ఆల్రెడీ అది తల కింద హైట్ సరిపోవట్లేదని దిండుగా పడుతున్నాను అనమాట. సో క్వశ్చన్ అడగదామంటే మళ్ళీ నాకు ఏం తెలియదు అంటారు అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఏం కావాలి బ్రదర్? నేను ఏం చెప్తే మీకు వర్కౌట్ అవుద్ది? ఫస్ట్ ఈ ఏరియా దానికోసం మాట్లాడదాం. నాకు సంబంధమే లేదు, నేను ఓనర్ ని కాదు. చెప్పినారు కదా, నేను ఓనర్ ని కాదు, నేను క్రియేటర్ ని కాదు. నా పేరు పైన డాక్యుమెంట్ ఆల్రెడీ మీ దగ్గర, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే, రాజేష్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ రావడం జరిగింది. ఓహో, మీరు ఒక ఆర్టీఐ చేయడం జరిగింది. అబ్బో, దీనికి సంబంధించి 183 ఎకరాలు ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఐ థింక్ నేచర్ డిజైన్ అంటే ఏ టైం పీరియడ్ ఎప్పటి నుంచి కాదు, అది నాకు అంత క్లారిటీ తెలియదు. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లు కొంచెం సర్వేలు రిపోర్ట్లు ఉంటాయి కదా, రకరకాల గూగుల్ టేక్అవుట్స్ లేదంటే ఏమో రకరకాల ఉంటాయి. అప్పట్లో చైన్ లేక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేవి, ఎన్ని ఎకరాలు ఉండేవి, అప్పుడు టెంపరేచర్ ఎలా ఉండేది, మానిటర్ చేసి ఉంటాయి కదా స్టాటిస్టిక్స్, ఏదో డిపార్ట్మెంట్. దీనికి 43 ఎకరాలకు వచ్చింది అన్న మొత్తం ఈ దుర్గం చెరువు ఏరియా మొత్తం. వాళ్ళు చెప్పాలి మీకు 43 ప్రకారం, నాకు కళ్ళకు కనిపించి కేబుల్ బ్రిడ్జ్ పైన అటు ఇటు ఒక 20 ఎకరాలు ఉంటుంది, 17-20 ఎకరాలు వాటర్ వరకే. 183 ఎకరాల్లో ఉండాల్సిన, అదే నీటిలో ఉండాల్సిన ఉండే జీవులు 17 ఎకరాలకు షింక్ చేసి డెవలప్మెంట్ అంటావా? నీటిలో చేపలు మాత్రమే ఉండవు, ఒక రకమైన చేపలు మాత్రమే ఉండవు, రకరకాల చేపలు, రకరకాల దాని ఫ్రెష్ వాటర్ రిసోర్స్ అంటే అది ఒక న్యాచురల్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కదా సిస్టమ్, డిజైన్ అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఏ సీజన్లో అయినా నీళ్లు అంత కాకపోయినా ఎంతో కొంత ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లో ఏవి ఉంటాయి కదా సర్వేలు ఏవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం పని చేయట్లేదా? అట్లా ఎట్లా పర్మిషన్ ఇచ్చేస్తారు? నీ డెవలప్మెంట్ అంటే ఈ మాత్రం అద్దాల బిల్డింగ్లు కలిసి కట్టేసి
హీట్ పెంచేసి దుర్గం చెరువు వేడెక్కేసింది, దుర్గం చెరువు ఇదొరకు చల్లగుండేది అని ఎట్లా మాట్లాడేస్తారని సింపుల్గా. ఓకే, ఇదే బిల్డింగ్లు కట్టాలి, ఇదే డెవలప్మెంట్ కావాలి, ఇదే ప్రోగ్రెస్ కావాలంటే ఇంకెక్కడా లేదా ప్లేస్, ఇక్కడ ఒక చోటే ఉందా, దుర్గం చెరువే కావాలా? నేను ఓన్లీ రిప్రజెంటింగ్ వాటర్. మీరున్న ప్లేస్ కూడా హెచ్టిఎల్ కిందకి వస్తుంది అనమాట. TSIIC తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఐటీ కారిడార్, ఇది భూమి పుట్టినప్పటి నుంచో కనీసం రాజ్యాంగం పుట్టినప్పటి నుంచో రాలా మీ అవసరాలకి, అంటే మీ అవసరాలకంటే పబ్లిక్ రిక్వైర్మెంట్స్కి, జాబ్స్కి అన్ని కన్సిడర్ చేద్దాం. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ వాట్ యు నీడెడ్, వాట్ ఈస్ ద పర్పస్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్స్, గెటింగ్ ద ఐటీ కంపెనీస్. ఈ మాత్రం ప్లేస్ ఎయిర్పోర్ట్ పక్కన ఎక్కడా లేదా? దాని పక్కన కడితే పక్కనంటే పక్కనంటే ఎయిర్పోర్ట్ అనుకోను కాదు, ఎక్కడ మీకు వర్కౌట్ అయ్యేది. ఇటువైపు కాకుండా ఈ దుర్గం చెరువుని, ఈ నేచర్ని, ఈ క్రియేచర్స్ని ఇబ్బంది పెట్టేసి తరిమేసి చంపేసి కొన్ని స్పీషీస్ అయితే మాయమైపోయినాయి. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ సా చీతా ఇన్ దుర్గం చెరువు? మీరు చరిత్రలో అంటే మీరు వందలు వేల లక్షల సంవత్సరాలు వెళ్ళొద్దు, మీ ఆన్సిస్టర్స్లో దుర్గం చెరువులో చిరుత పులి ఎన్ని సంవత్సరాల క్రితం కనిపించేది? మీరు అడగండి, మీ ఉంటారు కదా అలాంటి ముసలోళ్ళు ఉంటారు కదా, అడిగితే చెప్తారు. అప్పుడు మీకు తెలుసా? లైట్ తీసుకో, నాకు తెలీదు అంటున్నా నేను కాదు పాయింట్, నాకు తెలుసా లేదా అన్నది కాదు పాయింట్. మీకు తెలుసు తెలుసా లేదా పంచ్ కదా అన్న, నేను పంచ్ చేయాలని ట్రై చేస్తే ఇప్పుడే మర్చిపోయాను. మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చిన కానీ అంటే వన్ మినిట్ ఇంటర్వ్యూ కావాలా లేకపోతే మిమ్మల్ని పంచ్ చేయాలా? వన్ మినిట్ అయిపోయింది కదా, నేను గజనీను కదా, మర్చిపోయాను. మళ్ళీ వన్ మినిట్ తర్వాత గుర్తు చేయండి. నీ పేరేంటన్న చెప్పలేదన్నా? మళ్ళీ వన్ మినిట్ తర్వాత గుర్తు చేయండి. ఓకే, సో అప్పుడు పులులు అవన్నీ సంచరిస్తున్నాయి, మాయమైపోయినాయి. నేను పులుల దగ్గర రాలా, నేను చిరుత అక్కడ వరకే వచ్చా. ఓకే, అది ఉండాలి అంటే దానికి తినాల్సిన తిండి, దానికి దొరకాల్సిన తిండి అబండెంట్గా ఉంటే అవి ఉంటాయి. అట్లాంటి పరిస్థితులు కూడా ఉండాలి. ఎవరికి కావాల్సిన వాడు రోడ్డు వేస్తాడు, వాడు బిల్డింగ్ కడతాడు, వాడు బిజినెస్ పెడతాడు, స్టార్ హోటల్ కడతాడు, వాడు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేసి ఏదో ఫుడ్ స్టాల్ అంటాడు, స్ట్రీట్ ఫుడ్ అంటాడు, ఏదో పేరు పెట్టుకుంటాడు, వాడు కార్ పార్క్ చేస్తాడు, లోపలికి వచ్చేసి ఫ్రీగా 1, 2, 3, 4 ఏంటంటే చేస్తూ ఉంటారు. నేచర్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. నేచర్ డిజైన్ని ఎగ్జాక్ట్గా తీసుకోవటం మనకు రాదు. మన అవసరాలు తీరిపోతే చాలంటారు, అది కాదు కదా అవసరం. ఒక పక్క క్లీనింగ్ అంటారు, ఒక పక్క మెయింటెనెన్స్ అంటారు, ఇంకో పక్క డ్రైనేజ్ వదులుతారు, కార్పొరేట్ కెమికల్స్ వదులుతారు. లోపల చేపలకి భాష రాదు, కంప్లైంట్ చేయలేదు అని చెప్పి డ్రైనేజ్ వదలటం ఏంటి? దాంట్లో బోటింగ్ చేయటం ఏంటి? ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల నుంచి చూసి చూడండి మా డ్రైనేజ్ ఎలా ఉందో అని చెప్పి హుస్సేన్ సాగర్లో ఏంటి డ్రామాలు? దాన్ని క్లీన్ చేయడానికి ఒక బడ్జెట్ కావాలి. ఆ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది, ఈ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది, సొల్యూషన్ రాలేదే, క్లీన్ వాటర్ అవ్వలేదే. ఆయన ఎవరో పెద్ద మనిషి చెప్పాడు బాగా పాపులర్ అయిన డైలాగ్, ఇలా ముంచుకొని ఇలా తాగితే కొబ్బరి నీళ్ళు లెక్క తీయగా, మిగతా కరెక్ట్గా గుర్తులేదు. వెళ్దాం పెద్ద ఆయన, వెళ్దాం, నేను వస్తా, నేను ఇప్పటికీ ఐఎమ్ రెడీ టు డ్రింక్ దట్ వాటర్. ఓకే, ఓకే కాదు బ్రో, నాట్ ఓకే. ఆ గవర్నమెంట్ అయిపోయింది, ఆ గవర్నమెంట్ డెసిషన్ చేయలేదు అని చెప్పి ఈ గవర్నమెంట్ చేతులు ఎత్తకూడదు బ్రో. పర్పస్ ఏంటి? కాలేదంటే పర్పస్ నువ్వు మేనిఫెస్టోలో ఏం చెప్పావు, నేను క్లీన్ చేసి చూపిస్తా అన్నావు, దానికి ఎంత కావాలన్నావు, టెక్స్ నంబర్ చెప్పావు, నంబర్లు పక్కన పెడదాం, రూపాయి ఎక్కువైందా తక్కువైందా మ్యాటర్ కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి గవర్నమెంట్ పోయింది టాపిక్. ఇట్లా కాదు బ్రో, నేను ఇక్కడ ఎందుకున్నాను అంటే ఇది ప్రొటెస్ట్ ఏమో మీకు అర్థం కావట్లేదేమో, టెంట్ వేసి బ్యానర్లు కట్టి డ్రామాలు చేయట్లేదేమో. కాకపోతే ఇండైరెక్ట్ గా ఆర్టీఐ జోక్ కాదేమో, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు ఏమన్నా థ్రెట్ ఉండొచ్చా? ఆర్టీఐ చేసినారు, నాకెందుకు థ్రెట్? గ్రాబర్స్, ల్యాండ్ గ్రాబర్స్ వెనకాల పొలిటీషియన్స్ వాళ్ళందరూ మీరు ఆర్టీఐ చేసినారు. అవును, వేసిన తర్వాత ఇష్యూ అవుతుంది, తర్వాత గవర్నమెంట్ వెనక తీసేసుకుంటది, ఇక్కడ పెట్టిన ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ దించేస్తుంది. ఎగ్జాంపుల్ అన్ని జరిగే పనులే. ఒకవేళ అయితే ఏందన్న పరిస్థితి? అయితే ప్రేమ్పి సతీష్ ఒక హీరో అయిపోతాడు అప్పుడు. ఇంకా అంటే నా జీవితంలోని పర్పస్, నేను పుట్టి దుర్గం చెరువు దగ్గరికి వెళ్ళి ఇదంతా చేద్దామని ప్లాన్ చేసుకుని రాలా. ఇది ఒక ప్రాసెస్లో నా కళ్ళ ముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్లో నేను మార్నింగ్ వాక్లో ఎన్నోసార్లు మార్నింగ్ వాక్కి వెళ్ళి ఉంటా. ఒక మార్నింగ్ వాక్కి వెళ్తే ఒకటి జరిగింది, ఇంకో మార్నింగ్ వాక్కి వెళ్తే ఇంకోటి జరిగింది. దానికి నేను రియాక్ట్ అయ్యా, నేను ఆమెగా కూర్చున్న టైప్ కాదు. నాకు కరెక్ట్గా అనిపించకపోతే మేబీ నేను ఒకసారి నా చేతితోటి క్లీన్ చేస్తానా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సొల్యూషన్ కావాలి అక్కడ.
ఆ ప్రాసెస్లో చూసి 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 అదేదో జరిగిన చిన్న ఇన్సిడెంట్లో నా రియాక్షన్ ఏదో ఇచ్చి నేను అప్పటి నుంచి నేను ఖాళీగా ఉన్నాను, నేను ఏదో పనులు చేసుకుంటున్నా, ఖాళీగా ఏం లేను. ఓకే, అక్కడ ఏం జరిగింది, సొల్యూషన్ వచ్చిందా లేదా, అసలు ఏం మాట్లాడాడు పక్కన పెట్టి, ఈడెవడు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా వీడి థంబ్నైల్స్ ఇవి, వాడు అడు నా జీవిత చరిత్ర రాయడానికి నేను అంత అంత పుడింగి నేను కాదు బ్రో. నేను బేసికలీ నాకు అంత ఫీలింగ్ కూడా లేదు, నాకు అసలు క్రెడిట్ వద్దు, నాకు గట్టిగా మాట్లాడితే నా పేరు కూడా వద్దు. అందుకని పేరు అంటే ప్రేమ్ పి సతీష్ అంటే స్క్రీన్ నేమ్ లాగా పెట్టుకుందామని చాలా పాపులర్ అయ్యి పాపులర్ అంటే ఏదో ప్రస్తుతానికి అలా ఉండేవండి. ద్విజ దానికి అన్న వద్దు, తమ్ముడు వద్దు, ఈక్వేషన్ వద్దు, దానికి ప్రిఫిక్స్ సఫిక్స్ ఏం వద్దు, జస్ట్ ద్విజ బాగుంది. ద్విజ అలా ఉండేవండి చెప్తా. రైట్, దానికోసం తర్వాత మాట్లాడమంటారా. అయితే ఇప్పుడు ఈ ఆర్టీ వేసినారు, తర్వాత ఏందన్న పరిస్థితి? ఎగ్జాంపుల్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ వచ్చి సర్వే మళ్ళీ చేసి జరిగినప్పుడు ఎట్లా ఉంటది? అది మీరు చెప్పాలి. మీకు ఒక అవసరమా కాదా, సెన్సిబుల్లా కాదా, ప్రాక్టికల్లా కాదా, ఇప్పుడు దాని ఫీజిబిలిటీ ఏంటి, ప్రస్తుత స్టేటస్ ఏంటి, స్టేటస్ అంటే అన్ని ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, దాని క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే రెస్పాన్సిబుల్ క్వాలిఫైడ్ హూఆర్ ఇస్ డెసిగ్నేటెడ్ అది డిక్లేర్ చేయడానికి ఏంటి అంత ప్రాబ్లం? ట్రాన్స్పరెంట్గా పెట్టమని, అవును ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేద్దాం, సొల్యూషన్స్ అక్కడ దాకా వెళ్ళాలి అంటే కేస్ స్టడీ చేయాలి కదా. నేను డాక్యుమెంటరీ తీసి చూపిస్తా కావాలంటే, నేను నా కళ్ళ ముందు నేను చూసేవి, నాకు కనిపించేవి, ఏమో నాకే ఇలా కనిపిస్తున్నాయంటే ఏమో నాకు కనిపించినవి, నాకు తెలిసినవి, నేను డాక్యుమెంటరీ తీసి చూపిస్తా. నేను సొల్యూషన్స్ కావాలి. ఓకే, సొల్యూషన్ వచ్చే పరిస్థితి ఉంటే ఎట్లా ఉంటుంది, అప్పుడు ఏం జరుగుతుంది? మీరు చెప్పాలి అవసరమా కాదా. పుష్కలంగా నీళ్లు, న్యాచురల్ గ్రావిటీలో పైన నుంచి నీళ్ళు వస్తే కిందకి ఫ్రీగా వదిలే సోర్స్ వదిలేసి, అదేదో ప్రపోజల్ నీకు స్టేట్ మొత్తంలో ఎవరు ఆర్కిటెక్ట్ లేకుండా పవర్ ఉంది కదా అనే డిసిషన్ తీసుకొని ఎత్తిపోతల వరల్డ్స్ చరిత్ర నిలిచిపోవటానికి అదేం ప్రాజెక్టు నాకు అర్థం కావట్లేదు. పైన నుంచి వచ్చే ఒక సోర్స్ ఉంది కదా, ఇంజనీర్లు పనిచేయరా, ఇంజనీర్లు రిపోర్ట్ ఇయ్యరా, అంత ఎందుకండి, ఇక్కడ పక్కన నుంచి ఫ్రీగా వస్తున్నాయి కదండి, దీన్ని చేస్తే ఇంతలో అవుతుందండి, సపోర్ట్ సలహాదారులు సోకాళ్ళు ఏదో ఉంటాయి కదా ప్రభుత్వంలో, వీళ్ళందరూ లేరా, డిజైన్ చేస్తారు కదా ఆర్కిటెక్ట్లు చదువుకొని, ఐఐటీలు ఉంటాయి కదా, ఆర్గనైజేషన్లు యూనివర్సిటీలు, అక్కడి నుంచి వచ్చి అఫీషియల్గా ఈ డిజైన్ ఇలా ఉంటుంది, ఇదైతే ఇట్లా ఉంటుంది ఏదో చెప్తారు కదా, వాళ్ళు ఎవరు లేరా, పెద్ద ఆయన బుర్ర పెట్టేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి ల్యాండ్ చేసి మొత్తం సొంత డబ్బులతోటి కూలి పని చేసి అన్ని సొంత డబ్బులతోనే చేశారు, ఎవరు అడిగారు దాని? ఓకే, దాని స్టాటిస్టిక్స్ ఏంటి, ఎంత 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 మేనిఫెస్టోలో ఇది కావాలి అన్నావు, ఓకే ఇప్పుడు అవుద్ది అన్నావు, ఓకే ఎంత ఖర్చు అవుద్ది అన్నావు, నంబర్లు కూడా ఇప్పుడు మ్యాటర్ కాదు, ఇప్పుడు ఏంటి, దాన్ని వదిలేద్దామా, ఫినిష్ చేద్దామా, దానికి ఇంకేమైనా ఫీజిబిలిటీస్ ఉన్నాయా, ఆ నీళ్ళు వేరే చోటకి డైవర్ట్ చేసి వేరే వాళ్ళకి పనికి వస్తాయా, చాలామంది మాట్లాడుతున్నారు కదా ఆ నీళ్ళు డైవర్ట్ చేయండి మాకు పనికి వస్తే మేము బతుకుతామని, అలాంటి సొల్యూషన్స్ కదా ఆలోచించాలి. సో మీరు అనుకున్న పనంతా కూడా అవుతే, ఈ చెరువుని పరిరక్షిస్తే 183 ఎకరాలు మళ్ళీ గవర్నమెంట్ కనుక అంటే ఆక్యుపై చేసుకుంటే మీరు ఇక్కడ నుంచి కలిపే పరిస్థితి కూడా వస్తుంది కదా. నేను పాయింటే కాదు అంటే, నేను ఇప్పుడు నెక్స్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటానని మీరేమో విజువలైజ్ చేసుకున్నారా ఏంటి? నేనేమన్నా నేను రెడీగా ఉన్నా, నేను రెడీగా ఉన్నా, ఈ మినిట్ బయలుదేరడానికి రెడీగా ఉన్నా. నెక్స్ట్ వస్తానా మీరు క్వశ్చన్? రబ్బర్ బ్యాండ్ లేనకు కూడా రెండు ఇవ్వండి. పాయింట్ ఏంటి అంటే, నేను ఇక్కడికి వచ్చింది నా వల్ల అయిన కాంట్రిబ్యూషన్ నేను చేసి నా సాటిస్ఫాక్షన్ నాకు వచ్చే లోపల నేను వేరే ప్రాక్టీసెస్ కూడా చేస్తుంటా, మెడిటేషన్, యోగా, మార్షల్ ఆర్ట్స్, వాట్ ఎవర్ నాకు నాకు వర్కౌట్ అవుతుంది, నాకు అవ్వాల్సింది నా మెథడ్ యాక్టింగ్, నా సినిమా కెరియర్కి సంబంధించి. కెరియర్ చాలా చిన్న పాటు, ఏదో పాపులారిటీ సంపాదించేసి చూపించండి, మరి నాకు వచ్చిన ఆఫర్లు, నాకు నేను తీసుకున్న డబ్బులు, పెట్టిన సంతకం పెట్టిన అగ్రిమెంట్లు స్టార్ట్ అయ్యేసి చూపించండి, ఏదో ఇట్లా పాపులర్ అయ్యావంటే నేనా పిలిచాను, నేను చెప్తానా వచ్చారు, నేను చెప్తే వస్తారా? పాయింట్ టు పాయింట్ నేను అసలు ఏం మాట్లాడుతున్నాను, మాటల మీద ఫోకస్ చేయండి, లేదు ఇది కరెక్ట్ కాదు అని ప్రూఫ్ చేయండి. ఓకే, దాని గురించి పెడదాం. నేను నా కెరియరు, నా బ్యాక్గ్రౌండ్, నాకే ఇంట్రెస్ట్ లేదు, నీకేంటి అసలు ఏంటి, నేను అడగలేదన్నా.
ఏమిరా బాలరాజు, ఏమిరా ప్రపంచానికి, ఏమిరా దీనివల్ల ఉపయోగం, ప్రపంచానికి ఏమిరా ఉపయోగం దీనివల్ల బాలరాజు. మీరు గతంలో కూడా నా గురించి చెప్పే ఇష్టం లేదు, మీ గురించి చెప్పే ఇష్టం లేదు. ఉపయోగం ఏంటి? అదే ఉపయోగం ఏమంటున్నారు. తర్వాత మీరు ఎక్కువ వాడే మాట్లాడే యూజ్ చేసే వర్డ్ వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ సో చాలా కామన్, వర్కౌట్ బాగా చేస్తాను కదా. ఓకే, ఐ వర్కౌట్ థింగ్స్ బెటర్. చాలా మంది సెకండ్ ఆర్జీవే అంటారు మిమ్మల్ని, మీ మాటలు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా. ఫస్ట్ సెకండ్ నేను ప్రూవ్ చేసుకునే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ట్యాగ్లు, నాకు బ్రాండ్ చెట్టు పేరు చెప్పే అవన్నీ నాకు తెలియదు. కావాలన్నా పని చేస్తారా? అట్లా మీ బిహేవియర్ అంతా. నేను బేసికలీ అంతే బాక్సింగ్ ట్రైనర్ అన్నమాట, సౌత్ పా కావాలా, దొడలు వలిగిపోతాయి అంతేనా? నాకు తెలియదు. తర్వాత ఏం జరిగింది? మీరు ఇంకా బాక్సింగ్ అన్నా ఇంకేం అడుగుతారు? ఇంకా అన్ని అన్ని జోక్లు బాక్సింగ్ అంటే పర్సనాలిటీకి నువ్వు. కానీ తర్వాత నాకు బాగా గుర్తుంది మీ బాడీలో ఏదో అడిగినారు సంథింగ్, మీ దగ్గర ఉన్న ప్రీషియస్ ఐటమ్ ఏంటంటే బ్రెయిన్ అన్నారు, అది బాగా ట్రోల్ అవుతుంది. నేను పెద్దగా వాడలేదు కదా, ఇప్పుడు వాడటానికి ట్రై చేస్తాను. ఓకే, రెడ్ విల్స్ అనా బ్రాండ్? రెడ్ విల్స్ తాగితే ట్రీట్మెంట్ ఉండదు క్యాన్సర్ వస్తే? అది అంటూ ఉంటారు కానీ చాలా రోజుల నుంచి వింటున్నాను. కానీ ఎవరెవరు అంటున్నారు, ఎవరెవరి దగ్గర నుంచి? చాలా మంది అంటే ఇట్లా టాపిక్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తోని హిట్టింగ్ లో రెడ్ విల్స్ తాగవాలి, తాగొద్దు, దాని ట్రీట్మెంట్ ఉండదు క్యాన్సర్ వస్తే. ఇది దీని పేరు పైన నేవీ కట్ అని పేరు ఎలా వచ్చింది, నీకు ఐడియా ఉందా? లేదన్నా ఐడియా లేదు. ఇది ఐటీసీ మ్యానుఫ్యాక్చర్ విల్స్ అనేది కంపెనీ, రెడ్ విల్స్ అనేది ఒక బ్రాండింగ్ లాగా అయిపోయింది. దానికి ఆ టైటిల్ ఎలా వచ్చిందో తెలుసా? నేను చిన్న కథ చెప్తాను. ఇండియన్ నేవీ మొత్తం అంటే ఎగ్జాక్ట్ ఇలాగే ఉండదు, కొంచెం సైజ్ డైమెన్షన్స్ వేరుంటాయి. నాకు తెలిసి ఇండియన్ నేవీ మొత్తంలో నేవీ కట్ సిగరెట్లు తాగి క్యాన్సర్ వచ్చిన వాళ్ళ కేస్ స్టడీ నేను చూడలా, నాకు తెలియదు. ఏమి ఉన్నాయో నాకు తెలియదు, మీరు బయట పెట్టండి. దీనివల్ల బేసికల్లీ ప్రాబ్లం లేదని చెప్పడానికి సరిపోద్ది అనుకుంటా. సరే లేదు, అంత ఇబ్బంది ఉంది, అంత హానికరం టొబాకో వాళ్ళు అయితే మీరు బ్యాన్ చేయండి. డెసిషన్ మేకింగ్ మీద కదా, అథారిటీ మీద కదా, బ్యాన్ చేస్తే రాదు కదా సిగరెట్, అసలు డిస్కషన్ అవ్వదు కదా. ఉన్నప్పుడు టైటిల్ వేరే తాగుతారు, మీ ఇష్టం. ఇది కాకపోతే ఇది అవైలబిలిటీ లేకపోతే అది మీకు తెలీదా? మీకు అదేదో నిషేధం, అదేదో బ్లాక్ డేలు అవి పెడతారు కదా. ఆ రోజు బిజినెస్ ఎక్కువ వద్దు తెలుసా, ఆ రోజు రుచి కూడా మారుతుంది అనుకుంటా. బ్లాక్ లో కొనుక్కొని వస్తే రుచి కల్తీ ఉంటదా? అరే నీకు తెలీదా, కల్తీల గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదు, నాకు అంత అవకాశం రాలా, అంత పరిస్థితి అప్పుడప్పుడు జరిగినాయేమో కానీ అంత తాగుపోతాను కాదు బ్రో. బేసికలీ మందు తాగడానికి నేను పొట్ల, సిగరెట్ తాగడానికి నేను పొట్ల, పరిస్థితులు తీసుకొచ్చిన అట్లేం లేదు, టైం పాస్. అది ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంతే, దానికి అంత ప్రయారిటీ ఛానల్ అంతే, దానికి అంతకంటే ఎక్కువ ఇయ్యం. ఎప్పుడు అలవాటు అయిందని అంటే నార్మల్ గా స్మోకింగ్ ఇదేదో కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అయినట్టు నార్మల్ అడుగుతాను. డాక్టర్ లంగ్ స్పెషలిస్ట్ పల్మనాలజిస్ట్ అడగొద్దు అంటారు. ఎందుకు అడగదు నీకు అంత ప్రేమ అంటే? ఈ ఆల్కహాల్ నాకు దొరికినప్పుడు, నాకు వర్కౌట్ అయినప్పుడు నాకు వర్కౌట్ అవుతుంది, దొరుకుతుంది, ఇట్స్ ఓకే. కానీ నా ప్రయారిటీ అది కాదు, ఇంట్రెస్ట్ అది కాదు. ఓకే, చూద్దాం. దొరికినప్పుడు తాగుతారు, తాగాలనిపించిన తాగుతారు, అది కాదు సబ్జెక్ట్, ఇంట్రెస్ట్ అది కాదు. ఈ రోజు సిగరెట్ దొరికితే చాలు, మందు దొరికితే చాలు అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నాకు ఇప్పుడు కాదు. నాకు తెలిసి ఎప్పుడు రాలేదు అనుకుంటా. ఐ వాస్ ఫార్చునేట్ అన్నఫ్, అబండెంట్. అది పెద్ద ఇష్యూ కాదు, నాకు ఇష్యూ కాదు, నీకు అనిపిస్తున్నావు. అన్న ముఖ్యంగా అబ్బాయిలు గడ్డం బీర్డ్ పెంచుకోవాలంటే ఖచ్చితంగా బీర్డ్ వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది అంటారు కదా, మీ లైఫ్లో అలాంటిది ఏమైనా ఉందా? నా గడ్డ వెనకాల నా మెడకాయ ఉంది. అమ్మాయి ఎట్ ఉంటుంది? నీ గడ్డం పెరగాలంటే అమ్మాయి వెనకాల ఏముండదు. నువ్వు సెలూన్కి వెళ్ళటం మానేసి, రేజర్ వాడటం మానేసి, ట్రిమ్మర్ వాడటం మానేసి, అనవసరమైన గ్రూమింగ్ మానేస్తే ఎవరికైనా గడ్డం వస్తుంది, అది మ్యాటరే కాదు. కొంచెం వయసు వస్తే కలర్ మారుద్ది, అది కూడా మ్యాటర్ కాదు. నువ్వు స్టైల్లో అప్డేట్ ఉన్నావా లేదా, ఏది స్టైలు, ఏది ఎలాగనిపిస్తుంది డిసైడ్ చేయడం నువ్వు కాదు. నేను ఒళ్ళంతా కప్పుకునే బట్టలు నాకు సరిపోయినవి, నాకు కంఫర్టబుల్గా ఉన్నాయి వేసుకుంటే నీకేంటి నొప్పి? నీకు కలర్ నచ్చలేదంటే అది నీకు కలర్ ప్రాబ్లం ఏమో. కొన్ని ఉంటాయి, అరే వస్తుంది తమ్ముడు, జర రాగాలి క్వశ్చన్ అనేప్పుడు రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ కొంచెం పాస్ చేస్తారా? ఓకే, ఇండివిజువల్ చాయిస్ వేసుకోవచ్చు అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది కదా, రైట్ టు వేర్. నువ్వు ఏమైనా వేసుకోవచ్చు అని, నేను అంత అన్పార్లమెంటరీ వర్డ్స్
బిహేవియరు, అసాంఘిక కార్యక్రమాలు, ఏం చేశాను, డేటా తెచ్చి మాట్లాడు, నా క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి నా కించపరచడానికి ఇది కాబట్టి నన్ను కించపరచడానికి నువ్వు కించపడితే నేను పడిపోతానా? నేను పరిచినట్టే ఉందన్న మీరు చెప్పే మాటలైతే. ఓ నీకు అలా ఫీల్ అవుతున్నావా? పర్లేదు పర్లేదు, అడుగు అడుగు, నాకు ఇంకా పిచ్చి పడలేదు. ఇంకా కొరకడం కొరకడం స్టార్ట్ చేయాలి, నువ్వు అట్లా భయపడ. ఎవరిది నా లవ్ స్టోరీ? నీకెందుకు? సినిమా చెప్తావా? చెప్పలేము. సినిమా చెప్తావా? రాసి నావెల్ రాస్తావా? జీవిత చరిత్ర రాస్తావా? ఏమి రా బాలరాజు, నా లవ్ స్టోరీ నీకు తెలుసుకోవడానికి అన్నా, రాయడం చదవడం ఇవన్నీ. లవ్ స్టోరీ అని ఉందా? పని ఉందా? ఇప్పుడు పబ్లిక్ కొన్ని ఉంటాయి, ప్రైవేట్ కొన్ని ఉంటాయి. నాకు నాకు తెలిసి ఫ్యామిలీ, కెరీర్. వస్తాను నెక్స్ట్. ఎక్కడికి వస్తాను? ఎక్కడికి? నేను రాలేను. మీరు ట్రై చేస్తారు నన్ను తీసుకెళ్ళడానికి, ట్రై చేస్తారు. నేను రాలేను, నేను అక్కడే ఉంటాను. ఓల్డ్ స్కూల్ వినాలి. పేషెంట్స్, ఓకే, ఫ్యామిలీ, కెరియరు, రిలేషన్షిప్, ఫ్రెండ్స్, ఇలాగా ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క హై ఇస్తుంది. ఒకటికి డబ్బు వెనకాల క్రేజ్ ఉంటుంది, ఒకటికి పవర్ వెనకాల క్రేజ్ ఉంటుంది, ఒకటి మేనేజరియల్ పోస్ట్లో ఉంటుంది, ఒకటికి నచ్చిన పని చేయడంలో ఉంటుంది, ఒకటి జర్నీలో ఉంటుంది, ఒకటి డెస్టినేషన్లో ఉంటుంది, ఒకటికి చిన్న చిన్న చీప్ థ్రిల్స్లో ఉంటుంది. చాలామంది ఎంటర్టైన్మెంట్ లాగిపోతారు. ఎస్పెషల్లీ ఈ జనరేషన్ అంటే నేనేమి అందరిని జడ్జ్ చేసి అందరిని చదివేశాను, నేను చెప్పిందని నా నోటి నుంచి వచ్చిన మాటలన్నీ వేదాలన్నీ నేను చెప్పట్లా. నేను పూర్తిగా వేదాలని చదవాలా. నాకు తెలిసి నాకు కావాల్సినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, నేను చూసినంత వరకు ఐ కెన్ ఓన్లీ బీ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్, మై థాట్స్. హౌ వుడ్ ఐ బీ రెస్పాన్సిబుల్ ఆర్ అకౌంటబుల్ ఫర్ సంబడి ఎల్సెస్ థాట్స్? ఐఎమ్ నాట్ ఎ స్లేవ్, నాట్ ఈవెన్ ఎ స్లేవ్ టు మై ఓన్ థాట్స్. వాడెవడో ఆలోచించి ఏదో క్రియేటివ్గా వాడికి ఏదో డైనమిక్స్లో వర్కౌట్ అవుతుందని ఏదో తమ్నైల్ వేస్తే, నేను ఎవరు అన్నది పక్కన పెడితే, అంటే నాకు సెల్ఫ్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మీనింగ్స్, డెఫినేషన్స్ నా డిక్షనరీలో వేరే ఉన్నాయేమో. అట్లీస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రైట్స్, హ్యూమన్ రైట్స్ నాకు వేరే ఉన్నాయేమో. అంబేద్కర్ గారు రాజ్యాంగం, అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. అంబేద్కర్ గారే రాజ్యాంగ నిర్మాత, భారతదేశ రాజ్యాంగ నిర్మాత. రీసెంట్గా కొంతమంది మాట్లాడుతుంటారు, అంబేద్కర్ రాయలేదు, అంబేద్కర్ గారు ఒక్కలే కాదు 281 మంది ఉన్నారు అని చెప్పి. నేను అంటానికి నేను ఎవరిని? డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినా మీకు తెలిసిన నాలెడ్జ్, మీరు చదువుకున్న, మీరు అనాలిసిస్ చేసినటువంటి అవగాహన ప్రకారం. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు, దాన్ని మీరు బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు. అప్పుడు హిస్టరీలో ఏం జరిగింది, డాక్యుమెంట్ చేస్తారు కదా ప్రతి ఈవెంట్ని, ఎవరెవరిని కలిశారు, ఏం మాట్లాడారు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ప్రతి దానికి జరుగుతూ ఉండేది కదా. ఏదో డాక్యుమెంటేషన్ ఉండేది. ఇప్పుడు వీడియో డాక్యుమెంటేషన్ ఉంది, ఒక టైంలో ఫోటో ఉండేది, ఇంకో టైంలో పేపర్ ఉండేది, ఏదో ఎక్కడో చోట రాసుకొని ఉంటారు కదా. తీయండి డాక్యుమెంటేషన్ అంత. రాజ్యాంగ నిర్మాత నెక్స్ట్ ఇమీడియట్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కంటెస్ట్ చేస్తే ఎందుకు ఆయనకు సరిపోలేదు? ఆయనకు ఉన్నంత విద్వత్తు ఒక ఎంపీగా గెలిపించలేకపోయింది ఎందుకు? అడుగుతున్నా, నాకు తెలియట్లా, మీరు చెప్పండి. ఏముంటుందన్న లోపం, ఏముంటుంది అంటారు, మీరే చెప్పాలి. రాజ్యాంగ నిర్మాత అంటున్నారు, ఆయనకి తెలియదు లేదా అంటున్నారు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నుంచి ఉంటే ఎందుకు గెలవలేదు మరి అంబేద్కర్ గారు? తర్వాత ఆయన రాసిన దాంట్లోనే ఈ రిజర్వేషన్ సిస్టమ్ 10 సంవత్సరాలు సరిపోతుంది, 10 సంవత్సరాల తర్వాత తీసేయాలి అన్నారు కదా, ఎందుకు జరగలేదు, సొల్యూషన్స్ ఏంటి? నేను సొల్యూషన్ గురించి అడుగుతున్నా. ఆయన కరెక్టా అంటే అప్పటి టైంకి, అప్పటి కాలమాన పరిస్థితులకి అంతకంటే బెటర్గా జరుగుండకపోవచ్చు ఏమో. వాళ్ళు కావాలనే అలాంటి డెసిషన్స్ తీసుకొని కావాలనే చేసి ఉండకపోవచ్చు ఏమో. ఏమో అప్పటి పరిస్థితులకి అలా జరిగినాయి, ఇప్పుడు మార్చలేంగా. సరే జరిగినాయి, అన్నీ కరెక్ట్గా జరిగినాయా, ఇలా జరిగినాయా, అలా జరిగినాయా, డిస్కషన్ చేసి డిబేట్ చేసి ఎవరింటికి వెళ్ళే వాళ్ళు ఎవరి పనాలు చేసుకుంటే పని జరగదు కదా. సొల్యూషన్స్ ఏవి? అవును ఇది జరిగింది, కాదు ఇది జరగలేదు, అప్పుడు ఇలా జరిగింది కాబట్టి అట్లా వదిలేస్తే సరే జరిగిందంట అంటే ఉపయోగం లేదు. అది తప్పు కాబట్టి దాన్ని కరెక్ట్ చేయాలి కాబట్టి దాన్ని రిజెక్ట్ చేయాలి. ఒక థీరీని రిజెక్ట్ చేయకుండా కొత్త థీరీ రాదు. సరే నీది కరెక్టే,
సరే నాది కరెక్ట్ అంటే సొల్యూషన్ కాదు కదా, ఏదో ఒకటే ఉండాలి కదా. అవునా, అది కరెక్టా ఇది కరెక్టా ఉంటారు కదా చాలామంది అనలిస్టులు. కాదు కాదు, అదేదో ఏదో అంటారు బ్రో, పొలిటికల్ అనలిస్ట్ ఏమో తెలియదు. పొద్దున్నే వచ్చేస్తారు, ప్రపంచంలో ఏం జరిగినా సరే స్కూల్ బాయ్స్ పొద్దున్నే వచ్చేస్తారు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, వారికి తెలియని విషయాలు ఉండవు, అన్నీ మాట్లాడతారు, మళ్ళీ రెండు రోజులు డిబేట్కి వస్తారు. సొల్యూషన్స్ రావాలిగా వాళ్ళకి, అని తెలిసి అన్ని ఉంటే అన్ని చెప్తుంటే మారిపోవాలిగా సమాజం. చాలా మంది అంటే ఒక 100%లో 50-60% 70% వరకు కరెక్ట్ చెప్తే 30% స్క్రాప్ ఉందంటారన్న. అనలైజ్ చేసే వాళ్ళ దాంట్లో కూడా తెలిసి తెలియక అవగాహన లేకుండా చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదేమో, మీరు కూడా అంటారు ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదేమో. అరే మీరు చెప్పే సబ్జెక్ట్ నాకు క్వాలిఫికేషన్ లేదు ఒకళ్ళని జడ్జ్ చేయడానికి. ఇప్పుడు నేను యాంకర్ ఎవరికి తెలుసు ఏమో ఏం జరుగుతుంది. ఐఎమ్ ఓపెన్ టు ఐడియాస్, లెట్స్ సీ, ఐఎమ్ జస్ట్ పర్సూయింగ్. ఐఎమ్ జస్ట్ నెక్స్ట్ స్టెప్ ఎందులోకి మళ్ళీ సినిమాలకు బ్యాక్ ఆ లేకపోతే పాలిటిక్స్ లోకి ఏమైనా ఎంటర్ అనేది పార్ట్ ఆఫ్ మై లైఫ్ జరుగుద్ది. ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ నేను 24 గంటలు యాక్టింగ్ చేసి అంత బిజీ స్టార్ ని అవుతాను, అంత సినిమా ఉందని అన్నది తెలియదు. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోర్. గ్యాప్ వచ్చి ఎన్ని రోజులు అవుతుందన్న దేని నుంచి? ఇండస్ట్రీ నుంచి. లైట్ తీసుకో బ్రో, నేను హ్యాపీ. ఇండస్ట్రీకి ఇబ్బంది లేదు, తెలుసుకోవాల్సిన నాకు ఇబ్బంది లేదు. ఇండస్ట్రీ అంటే నా సొంతం అయినట్టు ఇండస్ట్రీ, ఏదో నా కెపాసిటీలో టైం. బట్ ఏమో అంత ప్రయారిటీ కూడా కాదు బ్రో. ఇయర్స్ నా లాస్ట్ తెలుగు సినిమా 2013కి ఏదో కాంట్రిబ్యూట్ చేశాను. ఓకే, దాని తర్వాత తమిళ్వి 1-2 అది అంత సబ్స్టాన్షియల్ వర్క్ కూడా ఏం చేయలేదు. అది లాక్డౌన్లో కూడా నేను రీసెర్చ్, అనాలిసిస్, క్రాస్ చెకింగ్, రకరకాల టెక్నాలజీస్ జరుగుతుంది వర్క్. ఓకే, అంటే ఇప్పుడు ఫిల్మ్ మేకర్ 24 గంటలు సినిమాలు చూడడు, 24 గంటలు రాయడు. ఎవరు ఏ క్రాఫ్ట్ అయినా 24 గంటలు చేయరు. దాంట్లో మహా అయితే 4-6 గంటలు ప్రొడక్టివ్గా 8 గంటలు చేస్తారు. ఉద్యోగం అయినా ఫిల్మ్ మేకింగ్ అనేది ఉద్యోగం కాదు. ఇన్ని గంటలు చేస్తే అయిపోద్ది, ఈ రోజు నుంచి ఇక్కడికి రాసేస్తాం డెసిషన్ కాదు. ఆర్గానిక్గా వదిలేస్తే టైం పడుతుంది కొన్నిటికి, కొన్ని ఐడియాస్ వెంటనే క్రాక్ అయిపోతాయి, కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు. బోలెన్ రీజన్స్ ఉంటాయి. నాకు నాకు ఇష్యూ లేదు, నాకు కంప్లైంట్ లేదు. నాకు నచ్చినప్పుడు కుదిరినప్పుడు జరగాల్సినప్పుడు జరుగుతాయి. అలాగని చెప్పి నేను ఇప్పుడు ఏదో ప్రూవ్ చేయాలి, నేను రేస్లో లేను బ్రో. నంబర్ వన్, గతంలో రేస్లో ఉన్నప్పుడు నేను లేను, అప్పుడు కూడా రేస్లో లేను. బాగా మీరు ఇండస్ట్రీలో అసలు నేను రేసు గుర్రానే కాదంటున్నా, నేను రేసు గుర్రానే కాదంటున్నా. నేను వెనకాల ఎక్కడో ఏదో యాజ్ ఎ టెక్నీషియన్. ఎవరిని బాగా అభిమానించేవారు, ఏ డైరెక్టర్, ఏ టైం పీరియడ్లో మీరు బిఫోర్ 2013 అంటే ఏ లాంగ్వేజ్లో? తెలుగులో ముఖ్యంగా సుకుమార్ సార్ బాగుంటాయి అన్ని సినిమాలు. కొరటాల శివ సార్, ఆల్ హిస్ ఫిల్మ్స్ ఆర్ గుడ్. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ వీళ్ళ సినిమాల సక్సెస్ రేట్ ఎక్కువ ఉందా తక్కువ? నేను నాకు తక్కువని గుర్తొచ్చిన చెప్తున్నా, నేను కొంచెం అవుట్డేటెడ్, మధ్యలో కొన్ని సినిమాలు చూడలేదు. పూరి సార్ సినిమాలు కూడా బాగుంటాయి చాలా వరకు. ఐడియాలజీ, ఆ డైలాగ్స్, పంచెస్. ఇప్పుడు మన హోటల్కి వెళ్తాం, మనకు నచ్చినవి తింటాం, కానీ అది లైఫ్ కాదు కదా, అది ఆ రోజుకి ఆ చాయిస్. అలాగా ఆర్జీవి గారిని ఎప్పుడు కలిసినారా? కలిసినారు, కలిసి ఉండొచ్చు. అంత నాట్ ఆన్ పర్సనల్ లెవెల్ ఆర్ నాట్ ఆన్ ప్రాజెక్ట్ లెవెల్ ఏయో. ఓకే, చిన్న చిన్న అన్నారా మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్, అరే నువ్వు సేమ్ ఆర్జీవి గారు లాగా మాట్లాడుతావు అవునా అని అన్నారా? అరే ఫస్ట్ టైం వింటున్నారా అని అడుగుతుంది. వావ్, ఇంట్రెస్టింగ్, బాగుంటుంది అన్నారా? ఎవరికి నోటికి వచ్చింది ఏదైనా నేస్తాను. లైటర్ ఉండే కదా అని అన్నారా? అన్న నార్మల్ చిన్నప్పుడు అన్నారు కదా, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు. తక్కువ మంది వచ్చేస్తే పంచేస మాటలు అంతేనా? 16/3 RT పంజగుట్ట కాలనీ. అడ్రస్ ఎక్కడ ఒకసారి వెరిఫై చేయి. నా మైండ్ లో పోలేదు బ్రో, నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ మీ పైన సెటైర్ లో పంచ్ లో అవైజమ్ అని రాలే. ముఖ్యంగా ఏంటంటే మీకున్నటువంటి అవగాహన చాలా తెలుసుకోవాలని. దేని గురించి? దేని అవగాహన అంటే దేని గురించి? ఇప్పుడు ఒక మనిషికి రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. కొంతమంది మీరు ముఖ్యంగా భగవద్గీత చదివినారు, దాని గురించి అంటే చదివిన వానికి తెలుస్తుంది దాని గురించి. నాకంటే సంథింగ్ దాదాపు 5-6 వరకు ఏదో పాట చెప్తున్నారు దాని. సరే అవన్నీ వదిలేసేయండి, నాకంటే బెటర్. నేను విన్నాను. అరే ఒక్క నిమిషం బాబు, రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ ఒకసారి కొంచెం ఒక నిమిషం జర్రాగండి, చెప్పండి. నాకంటే బెటర్గా భగవద్గీత గురించి ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు, బాగా అనలైజ్ చేసి బాగా అర్థమయ్యేటట్టు నాకంటే బెటర్ రేటర్స్. నాకు తెలిసి మీకంటే వేరే వాళ్ళు చెప్పారని అర్థమయ్యేటట్టుగా నాకు అనిపిస్తుంది, నాకు పర్సనల్గా. అంటే మన దగ్గర అంత లేదు, అంతలు చెప్పింది వేరు, అంత లేదేమో.
అంత లేదేమో బేసికల్లీ పంతులు చెప్పింది మామూలుగా ఎప్పుడు ఏ మాటలు మారుతున్నావు బ్రో, నువ్వు ఏమో క్యాజువల్ చిట్ చాట్ అన్నావు, భగవద్గీత అంటున్నావు, కొంచెం కాబట్టి అడుగుతున్నాను అన్న, మీరు ఆల్రెడీ చదివినారని చెప్పింది అది ఎప్పుడు ఉంటది ఉంది. నాకు చదివిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు స్టోరీ ఏంటి బ్రో, నీకు కావాల్సింది ట్రోలింగ్ మెటీరియల్ లైఫ్ లో ఎట్లా బతకాలో అర్థమైపోతుంది అన్నారు. సో మరి చదివి చూడండి, కాదు కాదు కానీ టాపిక్ మార్చేది, నువ్వు గేర్ మార్చేది అంతే అంటారా, నీ గేర్లో వెళ్ళిపో, నీ ఫ్లో వెళ్ళిపోయి అనవసరమైన టాపిక్ లు ప్రపంచానికి. ప్రెసెంట్ పాలిటిక్స్ నడుస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది, మంత్ ఎండ్ నెక్స్ట్ మంత్, బాగున్నాయి కదా ఈ మాట్లాడుకుందాం కదా, నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఏపీలో సార్వత్రిక ఎన్నికల అసెంబ్లీ, లోక్సభ. అయితే ఆ రెండింటికి నాకు డైరెక్ట్ సంబంధం కానీ, నేను చెప్పండి అన్న, చెప్పండి. నేను పొలిటీషియన్ కాదు, నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, నేను పొలిటికల్ అనలిస్ట్ని కాదు. నేను గట్టిగా మాట్లాడితే పాలిటిక్స్కి నాకు అసలు నయా పైసా సంబంధం లేదు, నాకు తెలియదు కూడా, నేను క్వాలిఫైడ్ పర్సన్ కూడా కాదు. కానీ కామన్ సెన్స్ తోటి చిన్న క్వశ్చన్, మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? అది ఉంటాయి కదా దానికి ఒక ప్రొసీజర్, స్టాండర్డ్ ఆపరేటింగ్, ఎక్కడైనా ఎక్కడైనా అది అదే ఒకసారి మేనిఫెస్టో ఇట్లా గాలిలో మాటలు మాట్లాడద్దు, మేనిఫెస్టో తీసుకొచ్చి పెట్టండి, మీరు ఏమి ప్రామిస్ చేశారో చదవండి. అది ఏ స్టేటస్లో ఉంది, స్టాటిస్టిక్స్ ఏంటి, డేటా ఏది, మాట్లాడండి. అది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నాకు పెద్ద ఫరక్ పడదు, కానీ జనాలకు మాత్రం పబ్లిక్ మూడు తెలుస్తుంది కదా, కనబడుతుంది కదా. ఐ ప్రెడిక్ట్, ఐ థింక్ అకార్డింగ్ టు మై ఒపీనియన్ టీడీపీ జనసేన. అకార్డింగ్ టు మై ఒపీనియన్, ఐఎమ్ నోబడి టు జడ్జ్, ఐఎమ్ నోబడి టు ఇన్ఫ్లుయెన్స్, నేను సపోర్ట్ చేయడానికి జీరో. నేను ఒక తటస్థుడిని, న్యూట్రలిస్ట్, పొలిటిక్స్ కి నాకు సంబంధం లేదు. న్యూట్రలిస్ట్ నా ఒపీనియన్. ఏదో మేము తెలంగాణలో ఎట్లుంటుందన్న పరిస్థితి, ప్రస్తుతానికి ఎండలు ఎక్కువ అవుతాయి, చెమటలు ఎక్కువ పడతాయి, వాతావరణం గురించి అడగలేదన్న నాకు అదే ఇప్పుడు, దట్ ఈస్ బాదరింగ్ మీ, నా కన్సర్న్ అదేనేమో, నా ఇంట్రెస్ట్ అదేనేమో, కొంచెం చెప్పడం ఇష్టం లేదు. అరే ఇప్పుడు అదే పని చేస్తున్నా, చిల్లి అర్థమని. మళ్ళీ ఔరేక్బర్ ఫిరేక్బర్ మోదీ అన్న దేశంలో, రాహుల్ గాంధీ కాంగ్రెస్, నాకేం తెలుసు బ్రో. మీ అభిప్రాయం అన్న? అభిప్రాయం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ ఉంది బ్రో, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉండే పేరు కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ ఇందిరా. ఆ పార్టీ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? కాంగ్రెస్ కాంగ్రెస్ అంటారు, నేషనల్ ఫ్లాగ్ కలర్స్ వాడేస్తారు, స్పెల్లింగ్ మిస్టేక్లు చేసేస్తారు హిస్టరీలో, గాంధీ గాంధీ ఎట్లయిందంటే చెప్పరు, ఏవో స్టోరీస్ చెప్తారు, డాక్యుమెంటేషన్ బయట పెట్టరు, డేటా బయట పెట్టరు. మీరు ఎందుకు ఇప్పుడు మోస్తున్నారు? అసలు కాంగ్రెస్ కొలాప్స్ అయ్యింది ఎప్పుడో తెలుసా? అయితే వదిలేద్దామా, తప్పులు జరిగినాయి కదా వదిలేద్దామా, లేదంటే ఆంధ్రలో కూడా అదే కదా పరిస్థితి. అది మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు, పొలిటీషియన్ కాదంటున్నా, నేను గట్టిగా మాట్లాడితే ఓటు కూడా వేయలేదు అంటున్నా, నాకు మాట్లాడే అర్హత కూడా లేదంటున్నా. నేను చూసే విషయాలు, నాకు అర్థం కాని విషయాలు అడుగుతున్నా, జస్ట్ ఆస్కింగ్, బేసికలీ జస్ట్ ఆస్కింగ్ అంతే. ఓకే, సో ఫైనల్గా అన్న ఇక్కడ మీరు ఉంటున్నారు, వచ్చినప్పుడు అడిగిన ఎట్లుండే చల్లగా ఉండే వాతావరణం గురించి చెప్పాను, అట్లా కాకుండా ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఉంటారు, ఎవరైనా వచ్చి ఒరే నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు, ఇక్కడ లోకల్ బాడీస్ కి నేను ఇక్కడ ఏం చేస్తానో కొంచెం అర్థం అవుతుంది. స్టార్టింగ్ లో అర్థం కాలేదు, స్టార్టింగ్ లో నాకు కంప్లైంట్స్ లేవు, ఏ జరగాల్సినవి జరిగినాయి, వాళ్ళకి అర్థమైంది ఏం చేస్తున్నాను, దాని వల్ల ఉపయోగం ఉందా, నష్టం ఉందా, చిల్గా మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయినట్టు. చిల్గా ఏంటి, వాళ్ళకి కనిపిస్తుంది నా మాటలు ఏంటి, నేను 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఏం చేస్తున్నాను, డే అండ్ నైట్ ఎక్కడ తిరుగుతున్నాను, స్టార్టింగ్ లో ఉంటాను. నేను స్టార్టింగ్ బిగినింగ్ ఎండింగ్ కాదు పాయింట్, ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ ఇన్ని రోజులు. ఇట్లా వైరల్ అయిన తర్వాత ఈ ల్యాండ్ గురించి ఆర్టీఐ వేసిన తర్వాత ఏమైనా థ్రెట్ ఉంటుంది అనుకుంటున్నారా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనుకుంటున్నారా మీరు? నాకెందుకు థ్రెట్ ప్రాబ్లమ్స్ ఎలాగా, ఎందుకు ఇక్కడే ఉండకుండా దీని మీద ఆర్టీఐ వేయడము, కొట్లాడడం ల్యాండ్ కోసం? ల్యాండ్ కోసం కొట్లాడుతానని ఎవరు చెప్పారు, నా కోసం కొట్లాడుతున్నాను, నా ప్రాపర్టీ అని ఎవరు చెప్పారు? మీ ప్రాపర్టీ, జంతువులవి, అదే అన్న అదే అంటున్నా. ఇక్కడ ఉండాల్సిన జంతువులు ఇక్కడ పెట్టేయి, ఇక్కడ ఉండాల్సిన ఇల్లు ఇక్కడ తెచ్చేయి, ఎక్కడో లేని డెవలప్మెంట్ వద్దు, అంతగా డెవలప్మెంట్ వద్దు అంటలా. ఓకే, వేరే ప్లేస్ల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా వన్యప్రాణులకు ఇచ్చేయాలంటది. అరే అది మూగ జంతువులు, అవి అడగలేవు అని చెప్పేసి అంత అడ్వాంటేజ్ కళ్ళకి కనిపిస్తున్నాయి కదా, ఏ పిచ్చుకులేవి, ప్రాబ్లమ్ వస్తుంది దేనివల్ల?
పిచ్చుకలు లేకపోతే నాకు ప్రాబ్లం వస్తుంది బ్రో, హనీ బీస్ లేకపోతే నాకు ప్రాబ్లం వస్తుంది, నాకేం ప్రాబ్లం వస్తుంది అనిపిస్తుందా ఒకవేళ వస్తే? ఎలాంటి ప్రాబ్లం నాకు అర్థం కావట్లే. మీరు మీ కాంటెక్స్ట్ అర్థమైంది కానీ మీ అర్థం కానీ చెప్తున్నారు. లేదు, మనిషికి బిగ్గెస్ట్ ఫియర్ చావు. నా చావు ఇప్పుడు లేదు, నా చావు ఇప్పుడు ఉంది, ఇదే నా అంతం అని ఎవడని చెప్తాడా? నేను చచ్చిపోయానని ఎవడని చెప్తాడా? నేను పుట్టాను ఇప్పుడే అని చెప్పాడని చెప్తాడా? నువ్వు చచ్చిపోతే నీకు తెలియదు కదా. నేను ఇన్ కేసు అది చచ్చిపోతే ఏమో అంతవరకు ఉందేమో, నాకేంటి బొక్క, నాకు జీవితానికి సంబంధం, చచ్చిపోతే అసలు నాకు టెన్షన్ ఏంటి? అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ ఏమి రావాలి రాజు, నా సొల్లు ఏంటాను, నాకు కూడా తెలియదు కదా. మీరు బిగ్ బాస్ లో కూడా వెళ్తారు, ఎవరు చెప్పారు అని అంటున్నారు నాగార్జున గారు. ఐఎమ్ టెలింగ్ యూ, చాలా క్యూట్ గా ఉన్నాడు, మిమ్మల్ని ఆఫర్ మీకు ఇచ్చేస్తున్నారు, నాకు ఇంట్రెస్ట్ వెళ్తున్నారు, వెళ్ళే అవకాశం ఉందా? రకరకాల టైంలో ఇంకా బిగ్గర్ బాస్ తో వెళ్తారా? వస్తున్న ఆన్సర్ రకరకాల టైంలో, స్మాల్ హౌస్ బిగ్ హౌస్, స్మాల్ బాస్ బిగ్ బాస్ మస్తు చూసి ఆల్రెడీ నాకు అదే బోర్ కొట్టి ప్రశాంతంగా టెంట్ వేసుకొని ఏదేదో నాకు వర్కౌట్ అయినా నేను చేసుకుంటున్నా. దీనివల్ల లోకల్ బాడీస్కి లేని ఇబ్బంది, పబ్లిక్కి లేని ఇబ్బంది, యూట్యూబర్స్కి, ఆ తమ్నేల్ క్రియేటర్స్కి అంత క్రియేటివిటీ, తమ్నేల్ బ్యాచ్ బ్యాచ్కి ఎవర్రా మీరంతా, వాట్ ఈస్ దిస్, ఏం చెప్పాలి? అంత క్రియేటివిటీ లేదు బ్రో నాకు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా వెళ్ళారు అయితే? ఆఫర్ వచ్చేది ఏంటి బ్రో? వస్తే ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నా కదా, నేను బిగ్ బాస్ మెటీరియల్ కాదు బ్రో, సారీ, నేను ట్రోల్ మెటీరియల్ కాదు, బిగ్ బాస్ మెటీరియల్ కాదు. నాకు అంత లేదు. సలార్ డ్రెస్సింగ్ వేసి మొన్న ఒక రోజు చూసినా మీరు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని వెళ్తున్నారు. అవునా? బ్లాక్ స్పెట్స్ పెట్టుకో, మీకు గుర్తుందా లేదా? సలార్ అన్న గుంపు కామెంట్ చేస్తుంది, సలార్ బాహుబలి. మరి చాలా మందికి నేను అడుక్కునేవాళ్ళగా నీచంగా నికృష్టంగా చెత్తలో అలా కనిపిస్తున్నాను కదా, సంతోషం.